హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై ఆరోగ్యశ్రీ కార్డుని మనము మొబైల్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో ఒక డెమో ప్రాసెస్ని అయితే చేసి చూపించబోతున్నానండి. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలా విషయాలు మీరు మరింత తెలుసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. అదేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక టాపిక్లోకి వెళ్తే కనుక కొంతమంది కామెంట్స్ అడిగారండి, అసలు మొబైల్ ద్వారా ఎట్లా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి. అట్లా చాలా మంది దీని మీద డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే బెనిఫిషరీ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. సో మీకు ఒకవేళ మీరు ఏదైనా ఆధార్ కార్డు మీ ఫ్యామిలీలో ఏ ఆధార్ కార్డు ద్వారా మీరు ఈ ప్రాసెస్ చేసినా మీకు బెనిఫిషరీ నాట్ ఫౌండ్ అని వస్తే తప్పనిసరిగా మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పాను. ఓకేనా? సో తప్పనిసరిగా మీకు అక్కడ ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే కేవైసీ అవ్వకపోయినా లేకపోతే మీరు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా మీకు అట్లాంటి ప్రాబ్లమే వస్తుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? స్టేట్లో మీ ఆరోగ్యశ్రీ కార్డులో మీరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుని లేకపోతే తెలంగాణ సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి, లేకపోతే కనుక మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి దాన్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మీరు మెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. కనీసం ఎవరో ఒకళ్ళ ఆధార్ కార్డు ద్వారా మీరు ముందుకెళ్తే అవుతుంది. ఈ విషయాన్ని గమనించాలి, ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ఓకే? సో మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి, లేకపోతే మీరు గ్రామ వార్డు సచివాలయాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? కేవైసీ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. అయితే మనం ఈరోజు అసలు మొబైల్ ద్వారా ఎట్లా డౌన్లోడ్ చేయాలి అని చూద్దాము. సో మనకి ప్లేస్టోర్లో యాప్ ఉందండి, ఈ పిఎంజేఏవై సంబంధించింది ఆయుష్మాన్ భారత్ యాప్. ఓకేనా? సో దాన్ని మీరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి. అయితే మనకు రెండు రకాల యాప్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించిన లింక్ ఇవి కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పేసి మీకు ఆ యాప్ సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో మీరైతే దాన్ని ఓపెన్ చేసి సో అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? డైరెక్ట్ మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతుంది, మన వెబ్సైట్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఆ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేషనల్ హెల్త్ అథారిటీ అని చెప్పేసి మీకు ఇట్లా చూపిస్తుంది అనమాట. మనకి వెబ్సైట్లో ఏ విధంగా ఉంటుందో అట్లాగే సిమిలర్గా ఉంటుంది, సేమ్ అట్లానే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు లాగిన్ అని చెప్పేసి కింద బటన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేశారంటే సో అప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బెనిఫిషరీని టిక్ చేసుకొని సో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఏ మొబైల్ నెంబర్ అని పర్లేదు ఇచ్చి మీరు వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై అనే బటన్ క్లిక్ చేయగా మీకు ఓటీపీ వస్తుందండి. ఓకేనా? సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో లాగిన్ అవ్వగానే మీరు చెక్ చేసుకోవచ్చు ఎట్లా, మీరు మీ మొబైల్ నెంబరు ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే అప్పుడు మీకు సెర్చ్ ఫర్ బెనిఫిషరీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీ స్టేటు, మీ స్కీము, ఓకేనా, పిఎంజేఏవైని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే సెర్చ్ బై మీరు నేమ్ ద్వారా సెర్చ్ చేస్తారా లేకపోతే ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేస్తారా అట్లా అడుగుతుంది అనమాట. సో ఆధార్ నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆధార్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఇవన్నీ చేసి సెర్చ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో చాలామందికి ఏంటంటే బెనిఫిషరీ నాట్ ఫండ్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి అన్నా కదా, అక్కడ చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. మీరు కేవీసీ అనేది చేసుకోవాలి, మీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరిది కేవీసీ అవ్వకపోయినా సో చేయాలి కేవీసీ అనేది. ఒకవేళ కేవీసీ చేయకపోయినా మీరు ఇక్కడ ఓపెన్ అయితే కనుక కేవీసీ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి డీటెయిల్స్ అనేవి చూపించాలండి, మీ పేర్లు అనేవి ఐడెంటిఫై అని చెప్పేసి రావాలి. ఐడెంటిఫై వస్తే పర్లేదు, అలా కాకుండా నాట్ ఐడెంటిఫై అని చెప్పేసి వచ్చిందంటే కనుక మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళిపోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే నేను ఆల్రెడీ వీళ్ళందరిది, నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరిది కూడా నేను ఇక్కడ కేవీసీ సబ్మిట్ చేశాను. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఇంకా కార్డు జనరేట్ అవ్వడానికి పెండింగ్లో ఉంది. కార్డులు ఏంటంటే మనకి సో కాస్త టైం అయితే పడుతుంది అనమాట కార్డు జనరేట్ అవ్వడానికి. ఓకేనా? అది 15 డేస్ పట్టచ్చు, 30 డేస్ పట్టచ్చు చెప్పలేము. కార్డు అయితే జనరేట్ అవుతుంది. నాకైతే ఒక కార్డు అయితే జనరేట్ అయింది. అప్పుడు మీకు ఒకవేళ జనరేట్ అయితే కనుక మీకు అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది. సో అప్రూవ్డ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట మీరు. ఓకేనా? క్లిక్ చేయగానే అవుతుండే కనుక మీకు ఆధార్ ఓటీపీ మీకు ఏంటంటే మీ ఆధార్ నెంబర్ చూపిస్తుంది, దాన్ని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేయగానే ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆ ఆధార్ ఓటీపీని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓకేనా? సో ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ అప్రూవ్ అనే బటన్ క్లిక్ చేయగానే మీకు ఆధార్ ఓటీపీ ద్వారా మీరు చేస్తారు ఈ ప్రాసెస్, ఫింగర్ ప్రింట్, ఐరిషా లేకపోతే ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. జస్ట్ మీరు ఆధార్ ఓటీపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మీరు క్లిక్ చేశారంటే మీ ఆధార్ నెంబర్ చూపిస్తుంది మాస్క్ అయ్యి, దాన్ని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుంటే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే అగ్రి బటన్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు టిక్ చేసుకొని ఎలా అని చెప్పి క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డౌన్లోడ్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది, అట్లాగే మీ నేమ్ కూడా కనిపిస్తుంది అనమాట. మీ నేమ్ మీద క్లిక్ చేసి అనుకోండి, అప్పుడు మీకు మీ కార్డ్ అనేది ఇక్కడ చూపిస్తుంది విజిబుల్గా. ఇక్కడ మనకి డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది, లేదా ప్రింట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ రెండింటిని మీరు యూజ్ చేసి మీ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? డౌన్లోడ్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా చూపిస్తుంది అనమాట, 5 లక్షల ఉచిత చికిత్స అని చెప్పేసి. సో ఈ కార్డు మీరు ప్రింట్అవుట్ చేసుకొని మీరు లామినేషన్ చేసుకుని చంచగా వాడుకోవచ్చు అనమాట.
చూసారు కదండి. సో ఈ విధంగా సో మీరు ఈ కార్డు మనకేంటంటే పిఎంజేఏవై సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు అనేది సో ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఆరోగ్యశ్రీ సెంటర్స్ ఎక్కడున్నా కానివ్వండి, ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నా ఆరోగ్యశ్రీ సెంటర్ నుంచి మనం మీరు ఉచిత చికిత్స 5 లక్షల వరకు మీరు ఉచిత చికిత్స అనేది పొందొచ్చు అనమాట. ఆరోగ్యశ్రీ కార్డు మనకి పిఎంజేఏవై కార్డు 2 1 విషయాన్ని మీరు గమనించాలి. చాలాసార్లు మీకు చెప్పాను, చూసారు కదా, ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లో యాప్ ద్వారా. ఓకేనా? సో చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. రెండు విషయాలు మీరు మరింత తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.